చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేస్తానన్న సంగతి మనందరూ కూడా తెలిసిందే. ఏ విధంగా కాపుల్ని మభ్య పెడుతూ మోసం చేస్తూ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఉక్కుపాదంతో అణిచివేశారో మనందరికి కూడా తెలుసు. మరి కాపుల మీద ఈరోజు మళ్ళీ కొత్త నాటకాలు ఆడుతూ ఉన్నారు. 2017 ఆ రోజు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ చైర్మన్ రిపోర్టు కూడా ప్రజలకు తెలియజేయకుండా రాజ్యాంగానికి కూడా తెలియజేయకుండా ఆ రోజు కేంద్రాన్ని పంపించి చేతులు దులుపుకున్న వైన మనందరం కూడా చూసాం. 2017 మంజునాథ కమిషన్ రిపోర్టు కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ 2019 కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం 10% రిజర్వేషన్ కల్పిస్తే దాంట్లో నుంచి 5% మళ్ళీ కాపులకు ఇస్తానని చెప్పి కొత్త నాటకం ఆడింది కూడా ఈ రాష్ట్ర కాపులందరూ కూడా గమనించారు. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే లేఖ రాయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి, నువ్వు గతంలో బీసీలో చేరుస్తానన్నావు, ఈరోజు మళ్ళీ ఎకనామికలీ వీకర్ సెషన్స్లో 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పావు, అసలు ఏది కరెక్టు, నువ్వు వెనక ముందు పెట్టిన బీసీ రిజర్వేషన్లు అనేది వెనక తీసుకుంటావా లేకపోతే దీనికి ఉంటావా అని కూడా తెలియజేయమంటే ఈరోజు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత రోజులు కూడా చంద్రబాబు నాయుడు దాని మీద రిప్లై ఇవ్వకపోవటం, కాపుల మీద ఏ విధంగా శ్రద్ధ ఉందో, కాపుల మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడో మనందరం కూడా తెలుసుకున్నాం. కానీ నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, కాపులు మోసం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు మించిన దిట్ట లేడు. ఎందుకంటే ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ కాపుల వల్ల గెలిచానని కూడా అది అధికారికంగా ప్రకటించడం కూడా మనందరం చూసాం. కానీ ఎక్కడా కూడా కనీసం కాపుల వల్ల నేను అధికారంకి వచ్చాను, నేను న్యాయం చేయాలి వీళ్ళకి అనేది కూడా చంద్రబాబు నాయుడుకి ఏ రోజు కూడా ఎక్కడా సంకల్పం లేదు. మొట్టమొదటి నుంచి కూడా వెన్నుపోట్లు ఏ విధంగా మరి చేయటంలో దిట్టో, కాపుల్లో కూడా అదేవిధంగా మోసం చేసుకుంటా వచ్చాడు, ఈరోజు మళ్ళీ కొత్తగా నాటకం తెరలేపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా, ఎందుకంటే 103 మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఎక్కడా కూడా ఈ విధంగా చేయడానికి అవకాశం లేదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఇవాళ కాపులు మోసం చేశాడనేది స్పష్టంగా చెప్పి కాపులకి ఏదో విధంగా సరే మరి ఆదుకోవాలనే ప్రయత్నంలో ఆ రోజు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ప్రకటించడం, అదేవిధంగా ఈరోజు అధికారం వచ్చిన మొట్టమొదటి 2 నెలల లోపలే బడ్జెట్ సమావేశంలో కూడా కాపులకి 2,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో పెట్టి కాపును ఆదుకునే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే చిత్తశుద్ధి ఉండాలి, మనసు ఉండాలి, చేయాలనే సంకల్పం ఉండాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా మోసం చేసే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అనేది మా అందరి మీద కూడా నమ్మకం ఉంది. ఇవాళ కాపులు ఆర్థికంగా ఏదో విధంగా ఆదుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సంకల్పించింది. తప్పకుండా పైసా కూడా తగ్గకుండా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే గుణం, ఇచ్చే మనసు జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు ఈరోజు కపట నాటకాలు ఆడుతున్నారు, కాపులు గుర్తించాల్సిందే నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కాపులు అందరూ కూడా కాపులు ఓసీయా బీసీయా, ఎందుకంటే ఓసీయా బీసీ అని అయోమయానికి గురిచేసి కాపుల్ని ఓసీ దగ్గరికి వెళ్తే కాపులనేమో లేదు మిమ్మల్ని తీసే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, బీసీ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో వాళ్ళు తోసి అని మమ్మ చెప్పడం, ఇలా కాపుల్ని అయోమయానికి గురి చేసినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాపులు 2014 బీసీలో చేరుస్తున్నా అని ఓదరగొట్టి కాపుల తాలూ ఓట్లన్నీ కొల్లగొట్టి అధికారం చేజిక్కించుకున్న తర్వాత కాపు ఉద్యమాన్ని నీరుగార్చి ఎక్యూజ్డ్ 18th కింద కూడా నన్ను కూడా ముద్దాయిగా చేర్చి ఎంతోమంది గౌరవ సభ్యులు రాజు గారు లాంటి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి ఆ రోజున్నటువంటి కాపుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేసినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. ఈరోజు చెప్తాం, ఈరోజు 103 జీవో కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేయించి తీసుకొచ్చి 10% ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, బలహీనపడి ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ కల్పిస్తే, 10% కూడా రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్రంలో 5% ఏమో కాపులకని 5% ఏమో అక్కడ ఈబీసీకి అన్నట్టు కేటాయింపు చేసి మా మధ్య డివిజన్ చేసినటువంటి ప్రక్రియ చూసాం. ఒకటి మాత్రం ఇక్కడ చెప్పగలను, వన్స్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేసిన తర్వాత
ఆ సవర్ణని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా ఆ సవర్ణ సవర్ణ చేసే రైట్ స్టేట్ గవర్నమెంట్ లేదు. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా రాజ్యాంగ సవర్ణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అపీల్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అమెండ్మెంట్ చేయొచ్చేమో కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాటి సార్ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశాక దాన్ని వీళ్ళకి అనుకూలంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తే మాత్రం అది తప్పుదో అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు 103 జీవో ఏదైతే రాజ్యాంగ సవరణ చేసి ఉన్నదో ఇక్కడ బలహీన అగ్రవర్ణాలు ఆర్థికంగా అగ్రవర్ణాలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి కేటాయించిన 10% 5% సపరేట్ చేయడం వల్ల ఏంటంటే మొన్న జరిగినటువంటి ఆర్థిక సంవత్సరంలో ఎవరు కూడా మిడిల్ సీట్లు కోల్పోవడం జరిగింది. ఇంజనీరింగ్ సీట్లు ఇంకా మీద ఒక నిబద్ధత లేదు, ఒక గైడ్లైన్ సరైనవి లేవు, మిమ్మల్ని మీరు బీసీఆ ఓసీ అని చెప్పి కాపు వర్గాలకు ప్రత్యేకించి అన్యాయం జరిగినటువంటి పరిస్థితులు ఉండడంలో ఈరోజు అది ఉంటుండగానే సుప్రీంకోర్టులో కొంతమంది కేసు దాఖలు చేశారు కాపుల గురించి ఇలా ఇలాగే డివిజన్ ఇచ్చారు. మరి ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాలేదు. ఈ లోపని అక్కడ కొంతమంది మిగిలిన వర్గాలు కూడా మళ్ళీ కోర్టులో పెండింగ్ ఉంటుండగా హైకోర్టులు కూడా వేశారు. ఈ పెండింగ్లో ఉండడం వల్ల కూడా ఇంకా ఇక ఈ ఆర్థిక సంవత్సరం వృధా అవుతుంది, ఈ ఆర్థిక సంవత్సరంలో సీట్లు కోల్పోతున్నారని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటీరియర్ ఆర్డర్ని ఆసరాగా చేసుకొని ఈరోజు ఏంటంటే సూపర్ న్యూమరీ కింద 360 సీట్లు కేటాయించి ఆయా వర్గాలు వాడుకు ఈరోజు ఉపయోగించుకోవాలని. అంటే ఉదాహరణ 100 సీట్లుంటే సూపర్ న్యూమరీ కింద 10 సీట్లు అదనంగా పెంచితే 110 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు మళ్ళీ ఈ వర్గాల అన్యాయం జరగకూడదు, అగ్రవర్ణాలు ఆర్థికంగా చిరిగిపోయినటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదు, అందులో ఇంక్లూడింగ్ కాపులు కూడా ఉంటారు వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఎన్టీఆర్ వైద్య కళాశాల వాళ్ళు ఏంటంటే 360 సీట్లు కేటాయింపు చేసి ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఇది ఏంటంటే అయోమయానికి గురి చేసి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా చిరిగిపోయినటువంటి అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇది వాళ్ళకి ఒక సరైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వక వాళ్ళు ఓట్ల కోసం వాడుకున్నటువంటి చంద్రబాబు ఈరోజు కాపుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. అది 100కు 100 రూపాయలు కూడా తప్పది. రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చే వరకు అయితే మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది. ఈరోజు ఆర్థికంగా చిరిగిపోయినటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో కాపులతో సహా వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాత్రం బీసీ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ప్రభుత్వం నడుచుకుంటుందన్న అనడంలో వచ్చినటువంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఈరోజు కాపు సోదరులు కొంతమందిని ముందున పెట్టి ఈడబ్ల్యూఎస్ కింద అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి కాపులనేమో ఏదో రకంగా మళ్ళీ మభ్య పెట్టడం కోసం చేసినటువంటి నాటకాన్ని బొట్టకాన్ని తిప్పికొట్టవలసిన అవసరం కాపు సోదరులందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాపులు బీసీఆ లేదా ఓసీఆ అనే అయోమయానికి గురి కాకుండా ఉండడం కోసం రేపు సుప్రీంకోర్టు జీవో వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనకి న్యాయం జరుగుతుందని పూర్తిగా ఆశాభావం ఉంది. అంతవరకు కూడా ఈ ఆర్థిక సంవత్సరం చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ఈ ఉద్దేశాన్ని ఏదైతే ఈ ప్రభుత్వ బీసీ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కాపులకు అన్యాయం జరగకూడదనేదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకు లక్ష్యం. కాపులకి సాయం జరగాలి, కాపులకు న్యాయం జరగాలి. అది చట్టబద్ధంగా చట్టసభల్లో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ లేదంటే రిజర్వేషన్లో కానీ కాపులకి ఎట్టి పరిస్థితుల్లో సాయం జరగాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు సోదరులు కూడా మీరు తెలుగుగా మసులుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటండి మీరు ఇప్పటికైనా నాటకాలు మానండి, మీ బోటకాలు తేటతలం అయ్యాయి. కాపులు ఎప్పుడు కూడా న్యాయబద్ధం కోసం కృషి చేస్తుంటారు. న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఈరోజు ఏంటండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోపన్యోమరీ కింద ఎక్కువ సీట్లు సద్వినియోగం చేసుకుంటారు అనే ఉద్దేశం అయితే మాత్రం మేము ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకున్నాం.